హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో హెల్దీ అయిన రాగి జావ తయారీ చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. రాగి పిండి 3 స్పూన్లు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలనుకుంటే పిండి ఎక్కువ తీసుకోండి, అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా పిండిలో వాటర్ పోసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము వాటర్ కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రాగి జావ చల్లారనివ్వాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ రాగి జావని 2 రకాలుగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఇలా ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకొని అందులో చిన్న గ్లాస్ పాలు పోసుకోవాలి. నెక్స్ట్ షుగర్ కరిగే వరకు ఇలా కలిపేసుకొని రాగి జావ కలుపుకుంటే పిల్లల కోసం రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ జావ ఎదిగే పిల్లలకి చాలా మంచిది, చాలా హెల్దీ, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీ పిల్లలకి ఖచ్చితంగా తాగిపించండి. నెక్స్ట్ మరొక విధంగా ఇలా కొంచెం సాల్ట్ తీసుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల పెరుగు వేసుకొని పెరుగు బాగా సాల్ట్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని నెక్స్ట్ రాగి జావ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెరుగు కాకుండా మజ్జిగలాగా చేసుకొని కానీ కలుపుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సమ్మర్లో ఇలా పెరుగుతో తీసుకుంటే చాలా మంచిది. ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నా నెక్స్ట్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.